షుగర్ల నుంచి రక్తం కారడం, దంతాలు వదులుగా అవ్వడం, లేకపోతే గ్యాప్స్ రావడం ఇలాంటి సమస్యలను చాలా తేలిగ్గా తీసుకుంటాం. అవే ముందు ముందు దంతాలు కోల్పోవడానికి ప్రధాన కారణం కావచ్చు. యాక్సిడెంట్స్ తర్వాత అనేక రకాల కండిషన్స్లో లేకపోతే డయాబెటిక్స్కి దంతాలు పోవడం, దానివల్ల మాట సరిగ్గా రాకపోవడం, సరిగ్గా నమిలి తినలేకపోవడం వల్ల ఆకారం, మొహం ఆకారం కూడా మారి ఆత్మన్యూనత భావానికి దారితీస్తూ ఉంటాయని, దంతాలు కోల్పోయినప్పుడు ఏమేం చేయాలి, డెంటల్ ఇంప్లాంట్స్ ఎప్పుడు అవసరం, ఈ వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. ఈ దంతాలు ఊడిపోతున్నాయి, కోల్పోతున్నాం అంటుంటారు, అసలు ఎలాంటి సందర్భాల్లో దంతాలు ఊడిపోతూ ఉంటాయి అంటారు? చాలా వరకు కూడా మనకి పళ్ళు ఊడిపోతున్నాయంటే పేషెంట్లో ఒకటి వయసు పెరిగింది, పళ్ళు ఊడిపోతున్నాయి, లేదంటే మాకు షుగర్ వచ్చింది, పళ్ళు ఊడిపోతున్నాయి, బీపీ లాంటివి వచ్చాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, ఇలా రకరకాల రీజన్స్ చెప్తారు. నాకు కూడా కొంతమంది దెబ్బ కానీ పళ్ళు ఊడిపోవడానికి ఏజింగ్ అనేది డెఫినెట్గా లేదు. తల వయసు పెరిగితే తల నెరిసినట్టు, వయసు పెరిగితే మొహం మీద ముడతలు వచ్చినట్టు, వయసు పెరిగిన వెంటనే పళ్ళు ఊడి కదిలిపోవాలనో, షుగర్ బీపీ వచ్చినప్పుడు కదిలిపోవాలనో రూల్స్ ఎక్కడ ఉండవు, అసలు అలా లేవు. జీవితకాలం మనం జాగ్రత్తగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా కాపాడుకుంటే పళ్ళు ఊడిపోవడం అనేది జరగదు. అందుకని ఎవరైనా కూడా ఎలాంటి సందర్భాలు ఏమైనా వచ్చి పళ్ళు కదులుతున్నా, పళ్ళు జారుతున్నట్టు అనిపిస్తున్నా, అది చిగుళ్ళకి సంబంధించిన జబ్బుగా గుర్తించాలి. కేవలం చిగుళ్ళలో జబ్బులు వచ్చి అది సరైన టైంలో మీరు చికిత్స పొందకపోతేనే పళ్ళు ఊడిపోవడం, కదిలిపోవడం, రాలిపోవడం లాంటివి జరుగుతాయి. ఇందులో ప్రమాదకరమైన విషయం ఏంటి, చిగుళ్ళ జబ్బులో నొప్పి అనేది కనపడదు, కేవలం సైన్ సింప్టమ్స్ అంటే మార్పులు, సూచనలు మాత్రమే కనపడతాయి. షుగర్ లాగానే ఇది కూడా ఒక సైలెంట్ డిసీజ్, అంటే మనకు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి నొప్పి లేకపోవడం వల్ల మనకు తెలియకుండా లోపలే దాని పని అది చేసుకుంటూ లోపల ఎముకను తినేస్తూ పళ్ళు రాలిపోవడానికి చేస్తుంది. కానీ దీన్ని గుర్తించడం ఎలా, చాలామంది చూడండి మనం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటే నెత్తర వస్తుంటుంది, ఉమ్మినప్పుడు నెత్తర వస్తుంటుంది, చిగుళ్ళు వాచి ఉంటాయి, చిగుళ్ళు నిండా చీమ్ పట్టి ఉంటుంది, సడన్గా పళ్ళు జరుగుతున్నట్టు కదులుతున్నట్టు అనిపిస్తాయి. ఇలాంటి కండిషన్స్ ఎవరికి కనిపించినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి గమ్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం ద్వారా ఈ సింప్టమ్స్ అన్నీ 100% ఆపేయగలం. గమ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల లాభం ఏంటి, ఒకటి మనకి ఏవైతే చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుందో దాన్ని ఆపేయవచ్చు, నోటి దుర్వాసన ఆపేయవచ్చు, ముఖ్యంగా పళ్ళ జీవితకాలాన్ని పెంచి పళ్ళని గట్టిపరచుకోవచ్చు. ఏదైతే ఇన్ఫెక్షన్ చిగుళ్ళలో సోకిందో అది అక్కడతోనే తీసేయగలుగుతాం, శరీరం అంతా పాకే ప్రమాదాన్ని పూర్తిగా ఆపచ్చు. చిగుళ్ళ జబ్బులు మనం అశ్రద్ధ చేయడం వల్ల జనరల్ హెల్త్ మీద ప్రభావం చాలా వరకు ఉంటుంది. చిగుళ్ళ నిండా చీమ్ పట్టి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే, సపోజ్ మనకు షుగర్ లాంటివి ఉన్నాయనుకోండి, అది కంట్రోల్లోకి రాదు. చాలా వరకు కూడా నోరు అనేది రిఫ్లెక్షన్, మన హెల్త్ రిఫ్లెక్షన్. జనరల్ హెల్త్లో మార్పులు, లోపల పెద్ద పెద్ద జబ్బులు లాంటివి వస్తే ఫస్ట్ కనిపించేది నోట్లోనే. సో నోట్లో వీలైనంత వరకు ఇన్ఫెక్షన్ లేకుండా, పుళ్ళు పడకుండా, చీమ్ పట్టకుండా, సగం విరిగిపోయిన ముక్కలు లేకుండా, ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకుంటే నోటి ఆరోగ్యం బాగుండడంతో పాటు జనరల్ హెల్త్ కూడా బాగుండే అవకాశాలు 100% ఉంటాయి. హనుమంతరావు గారు కాల్. హనుమంతరావు గారు, నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, చిగుళ్ళు వాసిని ఒకటి ఏంటంటే, చాలా మందికి కూడా చిగుళ్ళు వాస్తాయి, చిగుళ్ళు దురద పెడతాయి, నోరు దుర్వాసన వస్తుంది, కానీ నొప్పి ఉండదు. ఈ నొప్పి లేకపోవడం వల్లే అది చిగుళ్ళ జబ్బు కింద గుర్తించరండి. నా పేషెంట్లు కూడా చాలా మందికి చెప్తే వాళ్ళు ఒకటే అంటారు, అమ్మ నొప్పి పెట్టట్లేదు, రాత్రి ఏదో వేడి చేసి తిన్నాము, ఎండాకాలం వచ్చింది, అలా ఏదైనా మజ్జిగ తాగితే తగ్గిపోద్ది, ఇలాంటివన్నీ చెప్పడం నేను తరచుగా వింటూ ఉంటాను. అది కరెక్ట్ కాదు. చిగుళ్ళ జబ్బులు ఉంటేనే రక్తస్రావం అనేది జరుగుతుంది చిగుళ్ళలోంచి, చిగుళ్ళు వాచి ఉంటాయి, నోరు దుర్వాసన వస్తుంది. దీనికి గమ్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తారు సార్, ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే వెంటనే మీరు ఏదైతే చిగుళ్ళు వాచున్నాయో అని చెప్తున్నారో అది తగ్గిపోతుంది. లేదా ఏమవుతుందంటే, ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది చిగురు నుంచి పంటికి పట్టుకునే ఎముక వరకు వెళ్ళి ఎముకను తినేస్తుంది, అప్పుడు పళ్ళు వదిలైపోతాయి. ఓకే, వదిలైపోతే మనం పర్ఫెక్ట్గా కృత్రిమ దంతాలని పెడతాము, కానీ ఆ ఇన్ఫెక్షన్ శరీరంలోకి పాకితే ఏం చేస్తారు, దాన్ని అయితే తీయలేరు కదా. చిగురులలో ఉండే జబ్బుల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అలాగే బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వచ్చే అవకాశాలు, లంగ్స్, కిడ్నీస్ లాంటి ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. నోరు అనేది కనెక్షన్, మన శరీర భాగాలు ఒకదానికోటి కనెక్ట్ అయ్యి ఎలా ఉంటాయో మన నోరు కూడా మిగతా ఆర్గన్స్కి అలాగే కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ చిన్న పాయింట్ని, ఆ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ని అందరూ మిస్ అయ్యి నోట్లో ఇన్ఫెక్షన్ మటుకు నెగ్లెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకోవట్లేదు, తీయించుకోవాలి. హనుమంతరావు గారు,
మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు. స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది 4142000 నంబర్. పార్థ డెంటల్కి 86 బ్రాంచ్లు ఉన్నాయి. ఏదో ఒక బ్రాంచ్ మీ ఇంటి దగ్గరగా ఉంటుంది, ఒకసారి వెళ్ళి కలవండి. చిగుళ్ళకు సంబంధించిన స్పెషలిస్ట్ని పెరియోడాంటిస్ట్లు అంటారు. పార్థ డెంటల్ 86 బ్రాంచ్ల్లో కూడా ఈ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తారు, మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా పూర్తిగా ఉంది. ఈ దంతాల మధ్య గ్యాప్స్తో పాటు చాలామందికి వదులుగా అయ్యి అసలు నమలలేకపోతుంటారు, సరిగ్గా మాట్లాడడం కూడా కష్టమవుతూ ఉంటుంది. అంటే అలాంటప్పుడు దంతాలు పీకిచ్చేసుకుంటారు, అందువల్లకి ఏంటి మీదే సొల్యూషన్ ఇస్తూ ఉంటారు? చాలా కండిషన్స్లో అండి పేషెంటు కదులుతున్న పళ్ళు ఉంటాయి, సందులుండే పళ్ళు ఉంటాయి, అలాగే పుచ్చిపోయి విరిగిపోయే పళ్ళు ఉంటాయి. దీన్ని కొంత స్టార్టింగ్ స్టేజెస్లోనే రాగలిగితే వాటికే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ గట్టిపరిచే అవకాశం ఉంటుంది. అలాగే ఈ విరిగిపోయిన పళ్ళు ఉన్నా పుచ్చిపోయిన పళ్ళు ఉన్నా వాటికి ట్రీట్మెంట్ చేసి నార్మల్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొత్తం పట్టుకుంటే కదిలిపోయే దశలో ఉన్నారనుకోండి, అలాంటి కండిషన్లో పేషెంటు ఎలాగూ కదులుతుంది కాబట్టి మనం ట్రీట్మెంట్ చేయించుకోకూడదు అనే దృక్పథంతో చాలామంది ఉంటారు. అలా చేయకూడదు. పన్ను పూర్తిగా కదిలిపోతుంది అంటే పంటి చుట్టూ ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఆ ఇన్ఫెక్షన్ పన్నుతో పాటు పక్క పళ్ళను కూడా తినేస్తుంది, లోపలుండే ఎముకను తినేస్తుంది, శరీరం అంతా పాకేస్తుంది. అలాంటి కండిషన్లో ఉండేవాళ్ళు డాక్టర్ దగ్గరికి రావాలి. ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల, అడ్వాన్స్ డెంటల్ ట్రీట్మెంట్స్ వల్ల ఎవరైనా కూడా కదులుతున్న పళ్ళతో వస్తే అప్పటికప్పుడు అవి తీసేసి ఇంప్లాంట్ లాంటి చిన్న రూట్ ఫామ్స్ని పెట్టి మరుసటి రోజుకంతా పళ్ళు పెట్టేయగలుగుతున్నాం. సో పళ్ళు లేకుండా మీరు మహా అయితే ఒక పూట ఉండాలంతే, తర్వాత రోజు నుంచి మీరు చక్కగా గట్టిగా ఉండే కృత్రిమ దంతాలతో మీ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేయొచ్చు. అంత ఈజీగా అంత ఫాస్ట్గా ఉంది డెంటల్ ట్రీట్మెంట్ అనేది. లేదు పళ్ళ మధ్యన సందులు వచ్చేసాయి, ఆ సందులతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, ఇప్పుడు ఎలాగా, నిన్నటి వరకు సందులు ఉండవు, ఈ మధ్యకాలంలోనే సగం వయసు నుంచి సందులు మొదలవుతాయి, అలాంటి సందుల్ని కూడా చాలా కంఫర్టబుల్గా క్లోజ్ చేయొచ్చు అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్ ద్వారా. స్మైల్ డిజైనింగ్ అనేది కాస్మెటిక్ ట్రీట్మెంట్. ఇలా సందులు వచ్చేసినా, ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, చిన్ని పళ్ళున్నా, పెద్ద పళ్ళున్నా, రంగు మారిపోయిన పళ్ళున్నా, ఇలాంటి మన కాన్ఫిడెన్స్కి మన అందానికి సంబంధించిన సమస్యలు ఎవరికి ఉన్నా కూడా వాటిని చక్కగా 2-3 సిట్టింగ్స్లో సాల్వ్ చేసి మంచి చిరునవ్వు ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. దీనికి ఉమెన్, మెన్, షుగర్ ఉంది, బీపీ ఉంది, వయసు పెద్దది, వయసు చిన్నది అనే తారతమ్యాలు ఏం లేవు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సమస్య ఉంది, మేము అందంగా అవ్వాలి, ఈ సందుల్ని క్లోజ్ చేసుకోవాలి అని కోరిక ఉంటే చాలు, 100% చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సేఫెస్ట్ ట్రీట్మెంట్ పళ్ళన్నీ పీకేసి కొత్త పళ్ళు పెడతారేమో అని భయానికి మటుకు లోనవ్వద్దు. మీ పళ్ళల్లో ఉండే లోపాలని మాత్రం సరిచేసి చక్కటి చిరునవ్వు పర్మనెంట్గా ఇవ్వచ్చు స్మైల్ డిజైనింగ్ ద్వారా. మంచిర్యాల నుంచి చైతన్య గారు. చైతన్య గారు, హలో. హలో చైతన్య, చెప్పండి. మేడం, మా పాపకి 7 ఇయర్స్ మేడం. ఓకే. పాపకి రీసెంట్గా పైన 2 పండ్లు ఊడిపోయినాయి మేడం. ఆల్రెడీ కింద 2 ఊడి వచ్చాయి, పైన 2 ఊడిపోయినాయి. 2 ఊడిపోయిన తర్వాత వాటి మధ్యలో పండ్ల గ్యాప్ అనేది ఎక్కువైంది మేడం. 2 మంత్స్ అవుతుంది, ఇంకా పండ్లు రావట్లేదు అసలే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పాపకి 2 పండ్లు ఊడిపోయినాక పన్ను నొప్పి నొప్పి అని బాగా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము పార్థ డెంటల్కి మంచిర్యాలలో. తీసుకెళ్తే సార్ ఏమన్నారు, కింద దవడలలో చిగుళ్ళ మధ్య చిగుళ్ళు చెడిపోతున్నాయి అన్న అనేసి సిమెంట్ పెట్టారు మేడం. ఓకే. ఇంకొక పన్ను పన్నుకి అది తుప్పన్ను అయిందని ఇంకో పన్ను సిమెంట్ పెట్టారు మేడం. 3 చోట్ల సిమెంట్ పెట్టారు. ఇప్పుడు ఈ పనులేమో దూరం అయినా 2 మంత్స్ నుంచి అసలు పన్ను రావడం కూడా కనిపించట్లేదు. ఫస్ట్ పాయింట్ అమ్మా, పళ్ళు శాశ్వత దంతాలు వచ్చినప్పుడు ఈ ముందరుండే 2 పళ్ళ మధ్యన కొంచెం సందు ఉండడం సహజంగా జరుగుతుంది. ఈ కూర పళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ సందు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, భయపడాల్సింది ఏం లేదు. దీన్నే అగ్లీ డగ్లింగ్ స్టేజ్ అంటారు మా వైద్య పరిభాషలో. సో భయపడకండి, ఒకసారి ఒక ఎక్స్రే తీయించండి, ఓపీజీ అంటాం. అలా తీయించడం వల్ల పళ్ళు ఎంత దూరంలో ఉన్నాయి, ఎందుకు రావట్లేదు, చిగురు ఏమైనా మందంగా ఉన్నదా అని తెలిసిపోతుంది, వెంటనే క్లియర్ చేయొచ్చు. ఒకవేళ నిజంగానే అమ్మాయికి ఏమైనా ఇబ్బంది ఉండి పళ్ళు వరుసలో లోపాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటే 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా వాటిని సరిచేసే అవకాశాలు ఉన్నాయమ్మా. దాని గ్రోత్ మాడిఫైర్స్ అంటారు, ఓకే, మయో ఫంక్షనల్ అప్లయన్సెస్ అంటారు. ఇలా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. చేయగలిగే పరిస్థితుల్లోనే మనము ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. మరొకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించండి. చూపిస్తే క్లియర్గా తెలుస్తుంది. చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్కి ఇలా రకరకాల భయాలు ఉండటం సహజమే, కానీ భయపడాల్సింది ఏం లేదు. కేవలం అవగాహన లేకపోవడం వల్ల, ఏం చేస్తే కరెక్ట్, ఏం చేస్తే రాంగ్ అని డిఫరెన్షియేట్ చేయలేకపోవడం వల్లే భయపడుతున్నారు. చాలా సింపుల్,
ఫస్ట్ నోటిని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. మన పెద్దవాళ్ళు చేసినట్టే చిన్నపిల్లలకు కూడా రెండు పూట్ల బ్రష్ చేయాలి. నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తల్లిదండ్రులు ఈ బాధ్యత వహించాలి. అలా కాకుండా పిల్లల నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ కనిపించినా, పళ్ళల్లో రంధ్రాలు కనిపించినా, పళ్ళు విరిగిపోతున్నట్టు అనిపించినా, చీమ్ పడుతున్నా, పిల్లలు సరిగా ఆహారం తీసుకోకపోయినా తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ చేయించాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎలాంటి జాప్యం చేయకూడదు. చాలామంది పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుంది, పాల పళ్ళు ఎలాగూ పోతాయి, శాశ్వత దంతాలు వచ్చినప్పుడు బాగా వస్తాయి, వీటిని ఎందుకు ట్రీట్ చేయించాలి. పాల పళ్ళైనా శాశ్వత దంతాలైనా అవి ఇన్ఫెక్షనే, అది మన నోట్లోనే ఉంటుంది. సో శాశ్వత దంతాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడో 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు వస్తూ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో ఆ ఇన్ఫెక్షన్ నోట్లోనే ఉండి వాళ్ళు తింటూ లోపల ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కరెక్ట్ అంటారా? డెఫినెట్గా కాదు. అలా ఎప్పుడు చేయకూడదు. సో ఏ పళ్ళన్నా కూడా మనం ట్రీట్మెంట్ చేయించడం అనేది తప్పనిసరిగా చేయాలి. అది మన బిడ్డల కోసం మనం చేసేది, అది దేనికోసము కాదు. అశ్రద్ధ చేయడం వల్ల చెడు తప్ప మంచి జరగదు. రెండోది, ఇలా సందులు రావడం, ఎత్తుపళ్ళు రావడం, వంకర పళ్ళు రావడం బిడ్డల్లో ఏమైనా డెవలప్ అవుతుందనుకోండి, అద్భుతమైన క్లిప్పులు చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉంది. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బిడ్డలకు చక్కగా 12 సంవత్సరాలు వచ్చేసరికి ఈ క్లిప్పుల చికిత్స అనేది మీరు స్టార్ట్ చేయిస్తే ఎంత పెద్ద సమస్య అయినా కూడా, బాగా బయటికి ఎత్తొచ్చేసినా, వంకర టింకరగా ఉన్నా, పెద్ద పెద్ద సందులు ఉన్నా కూడా వాటిని దగ్గరికి జరిపి అందమైన చిరునవ్వు, కేవలం నెలల్లోనే అందమైన చిరునవ్వు ఇచ్చే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఉంది. ట్రీట్మెంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% రిజల్ట్ వస్తుంది. క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో భయపడాల్సింది ఏం లేదు. చక్కగా మీ బిడ్డలకి ఎటువంటి సమస్య ఉన్నా సాల్వ్ చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ పార్ధరెంట్లో 86 బ్రాంచ్ల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే బిడ్డలు ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ని పీడోడాంటిస్ట్లు అంటారు. పీడోడాంటిస్టులు కూడా అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉన్నారు. ఎవరు తప్పనిసరిగా డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుందంటారు? తప్పనిసరిగా ఎవరికైతే పళ్ళు పోతాయో, ఏ సందర్భాల్లో అన్నా కావచ్చు, చిన్న వయసులో కావచ్చు, పెద్ద వయసులో కావచ్చు, ఎవరికైతే కృత్రిమ దంతాలు పెట్టుకోవాలని ఉంటుందో, పళ్ళు పెట్టుకోవాలని కోరిక ఉంటుందో, పళ్ళు ఊడిపోయి ఉంటాయో, పళ్ళు కదులుతూ ఉంటాయో, యాక్సిడెంట్స్లో పళ్ళు విరిగిపోయి ఉంటాయో, పుచ్చిపోయిన పళ్ళు విరిగిపోయిన పళ్ళు ఉంటాయో, తినలేక నమలలేక ఇబ్బంది పడుతున్నారో, పళ్ళ సెట్లు తీసి పెట్టుకునే పళ్ళతోని, ఆర్టిఫిషియల్ టీత్తోని, రిమూవబుల్ టీత్తోని ఎవరైతే భయంకరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా డెంటల్ ఇంప్లాంట్స్ అనే అత్యాధునికమైన టెక్నాలజీతో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. దానికి ఎలాంటి కండిషన్స్ లేవు. ఒకప్పుడు ఉండేవి అలా. కొన్ని సందర్భాల్లోనే, చాలా లిమిటెడ్ కేసెస్లోనే మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలిగేవాళ్ళం పేషెంట్కి. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఏ మనిషి, పేషెంట్ అనే దానికన్నా ఏ మనిషి కూడా జీవితకాలంలో పళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు, తీసి పెట్టుకునే పళ్ళతో బాధపడాల్సిన అవసరం లేదు, మేము ఇది తినలేకపోతున్నాము, ఇది నమలలేకపోతున్నాము అనే ఆత్మనూన్యంతోని, నిస్సత్వంతోని ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ జీవితకాలం, జీవితాంతం వరకు కూడా ఫిక్స్డ్ పళ్ళతో కంఫర్టబుల్గా ఉండొచ్చు అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము అంటే అది ఇంప్లాంట్ టెక్నాలజీ వల్లే సాధ్యమవుతుంది. ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది మంచి టెక్నాలజీ. ఎవరికైతే పళ్ళు ఉండవో, పళ్ళు పోతాయో, పళ్ళు విరిగిపోతాయో వాళ్ళందరికీ కూడా చిన్న రూట్ ఫార్మ్స్ ఉంటాయి, టైటానియం మెటీరియల్తో చేస్తారు. దాన్ని నేరుగా ఎముకలోకి వేసి నేరుగా పళ్ళని నాటచ్చు. అది ఒక పన్ను కావచ్చు, 4 పళ్ళు కావచ్చు, నోట్లో పళ్ళన్నీ కావచ్చు. పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టే అవకాశం 100% ఉంది. ఒకప్పుడు షుగర్ ఉండే పేషెంట్లకు పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు షుగర్ ఉన్నా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఒకప్పుడు ఎముక సరిగా లేదు, ఆ చిన్న ఎముక అయిపోయింది, సో పళ్ళు లేవు, జీవితాంతం పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో బాధపడేవారు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో దానికి ఎంత ఎముకుంటే అంతే, దానికి అడాప్ట్ అయ్యే చిన్న ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి, దాన్ని చక్కగా పెట్టి పళ్ళు పెట్టగలుగుతున్నాము. అలాగే మనం దేని మీద డిపెండ్ అవ్వము. ముందు పళ్ళు పక్కన ముందుండే మన ఆరోగ్యంగా ఉండే మన సొంత పళ్ళు ఏమాత్రం పాడవకుండా, డ్యామేజ్ అవ్వకుండా నేరుగా పళ్ళు పెట్టే అద్భుతమైన టెక్నాలజీ ఇంప్లాంట్ టెక్నాలజీ. అయితే ఇంప్లాంట్ టెక్నాలజీ ఇంత బాగుంది, ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నారు, ఎముకలోకి పెట్టగలుగుతున్నారు, అవి చాలా కాలం ఉంటాయి, అందరూ నమిలి తినగలుగుతున్నారు, ఇది ఎంత టైం పడుతుంది, పేషెంట్ ఎక్కువ పెయిన్ ఉంటుందా అనే భయాలు చాలామంది పేషెంట్లో కనపడతాయి. ఏమాత్రం పెయిన్ ఉండదు. ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ అని చెప్పడానికి ముఖ్యంగా 2 రీజన్స్ అని చెప్పచ్చు. 1, పెట్టేదానికి ఈజ్. ఏమాత్రం పేషెంట్కి చాలా మినిమల్ డిస్కంఫర్ట్తో, అంటే ఒక కోత కూడా లేకుండా, నోట్లో ఒక కుట్టు కూడా వేయకుండా మనం ఇంప్లాంట్లు పెట్టచ్చు. అందుకే షుగర్ పేషెంట్లకి ఇంప్లాంట్ పెట్టచ్చు అని చెప్పడం. షుగర్ పేషెంట్ల వాదన ఏంటి, మాకు ఏదైనా చేస్తే మాన్పు పట్టదండి, షుగర్ ఉంది అందుకే మేము పెట్టుకోము అంటారు. అసలు మనం కట్ చేయకపోతే మాన్పు పట్టడం పట్టకపోవడం అనే క్వశ్చనే అరైజ్ కాదు.
సో ఇంప్లాంట్ పెట్టడం చాలా సులువు. ఇంప్లాంట్ టెక్నాలజీకి ఎంత టైం పడుతుంది? ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 3 నుంచి 5 నిమిషాల వ్యవధిలో మనం ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. అంత తక్కువ టైంలో పెట్టగలుగుతున్నాం కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. రెండోది, ఎప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెడతారు? మాకు పళ్ళు ఎప్పుడు వస్తాయి, మేము ఎప్పుడు బాగా కనపడతాం, మేము ఎప్పుడు నమిలి తినగలుగుతాం? మీకు ఎప్పుడైతే ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ను పెడతారో ఆ మరుసటి రోజుకంతా మీకు పళ్ళు వచ్చేస్తాయి. ఒకప్పుడు 3 నుంచి 4 నెలలు వెయిట్ చేయవలసి వచ్చేది పళ్ళు పెట్టుకోవడానికి, కానీ ఇప్పుడు 2వ రోజుకో మ్యాక్సిమం 3వ రోజుకో మనకి నోట్లో ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. సో కదులుతున్న పళ్ళతో వచ్చినా, విరిగిపోయిన పళ్ళతో వచ్చా, యాక్సిడెంట్ అయిన పళ్ళతో వచ్చినా ఈ రూట్ ఫామ్స్ ఇంప్లాంట్స్ అనే దానికి పెట్టి మనం పళ్ళతో బయటికి పంపించవచ్చు. అంత అడ్వాన్స్ టెక్నాలజీది, అంత స్పీడ్గా అంత ఫాస్ట్గా చేయొచ్చు, ఎలాంటి లిమిటేషన్స్ లేవు దీనికి. పరమేష్ గారు కాల్. పరమేష్ గారు నమస్కారం. మేడం నమస్తే. పరమేష్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మాకు కొంచెం సందు ఉంటాయి మేడం. నా పనులు సందు కొంచెం సందు ఉంటుంది. అట్లే మా పనులు మేము బ్రష్ చేసినప్పుడల్లా బ్లడ్ వస్తుంటది, కొంచెం కదిలినట్టు అనిపిస్తూ ఉంటుంది మేడం. పనులు కదులుతున్నాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నల్గొండ. ఫైన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పళ్ళు కదులుతున్నాయి, సందులు పోస్తున్నాయి, నెత్తురు వస్తుంది, చిగుళ్ళలో జబ్బు ఉంది మీకు. సో చిగుళ్ళలో జబ్బు ఉంటే ఏం చేయాలి? ఆ చిగుళ్ళని చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే వెంటనే ఈ సమస్య ఆగిపోతుంది. ఇప్పుడిప్పుడే కదులుతున్న పళ్ళు ఉంటే మళ్ళీ దాన్ని గట్టిపరచొచ్చు. ఆ నెత్తురు కారడం అనేది ఆగిపోవాలి వెంటనే, అలా కారుతూ ఉండకూడదు. సో నల్గొండ అంటున్నారు, ఖమ్మం మీకు దగ్గర అవుతుంది. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే పార్థ డెంటల్ బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి కలవండి. అక్కడ లేజర్ చికిత్స కానీ లేదా చిగుళ్ళకి సంబంధించిన చికిత్సలు కానీ చేస్తారు. ఆ తర్వాత నుంచి ఎలా మెయింటైన్ చేసుకోవాలో నేర్పిస్తారు, అంటే భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా. సో మీ సమస్య సాల్వ్ అవ్వడంతో పాటు మళ్ళీ సమస్యలు రాకుండా ఏం చేయాలి అనేది పార్థ డెంటల్లో ట్రైన్ చేస్తారు. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి వెళ్ళండి సార్. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నాక కొంచెం హార్డ్ ఫుడ్ ఐటమ్స్ కొరకడం వల్ల అవి కదులుతాయనో లేదా విరుగుతాయనో అనుకుంటారు, ఎంతవరకు కరెక్ట్? ఇంప్లాంట్స్ అనేది మనం 90-95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నామండి. అలా ఎలా ఇవ్వగలుగుతున్నాము, వాటి అంత గట్టిగా ఎలా స్టెబిలైజ్ చేయగలుగుతున్నాము ఎందుకు అంటే, మా దగ్గర ఉండే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. ఒకప్పుడు ఇంప్లాంట్స్ అతుక్కోవడానికి వాటి మీద అవి చూస్తూ ఉండాల్సి వచ్చేది, 3 నెలలు 6 నెలలు అతుక్కుంటున్నాయా అతుక్కోవట్లేదా అని. కానీ ఇప్పుడు బయట నుంచి మేము మంచి ఎక్విప్మెంట్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్స్ చేయడం వల్ల ఈ రిజల్ట్ అనేది ఇవ్వగలుగుతున్నాం. ఇంప్లాంట్ పెట్టిన వెంటనే కూడా టైటానియం అనే మెటీరియల్, టైటానియం అనే బార్స్తోని దాన్ని టైట్ చేస్తాం, అంటే దాన్ని కట్టేస్తాం. ప్రాక్టికల్లీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇంప్లాంట్ అనేది ఏమాత్రం ఒక మిల్లీమీటర్ కూడా కదలకుండా దాన్ని టైటానియం బార్తో స్టెబిలైజ్ చేస్తాము. సో అది కదిలే అవకాశమే లేదు. అందుకనే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది పర్మనెంట్ టెక్నాలజీ అని చెప్పడం జరుగుతుంది. కదిలే అవకాశమే లేదు. 98% సక్సెస్ రేటు కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ పార్థ డెంటల్లో ఉంది అంటే మేము వాడే అత్యాధునికమైన టెక్నాలజీ, ప్రతి ట్రీట్మెంట్ కూడా టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. సో కదిలిపోతాయి, ఊడిపోతాయని భయానికి లోనవ్వద్దు. కానీ ఏం చేసినా కూడా 2-5% రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది, అది పేషెంట్ యాక్సెప్ట్ చేసి తీరాలి. జనరల్గా మెడికల్ ట్రీట్మెంట్స్లోని 60-65% సక్సెస్ రేట్ ఉంటుంది. పేషెంట్లు అందరూ కూడా 30-35% రిస్క్ని తీసుకుంటారు. కానీ పార్థ డెంటల్ మేము అలవర్చుకునే అలవాట్ల వల్ల, అలవర్చుకునే అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ వల్ల, టెక్నాలజీ వల్ల 90-95% సక్సెస్ రేట్ ఇవ్వగలము. ఆ 5% రిస్క్ డెఫినెట్గా పేషెంట్ యాక్సెప్ట్ చేయాల్సిందే. శేఖర్ గారు కాల్. శేఖర్ గారు నమస్కారం. మేడం నమస్తే. శేఖర్ గారు చెప్పండి. హలో మేడం, నాకు 20 ఇయర్స్ ఉంటాయి మేడం. ఓకే. కొంచెం పళ్ళు ఎక్కువగా ఉన్నాయి మేడం. వీక్లీ ఏమైనా సర్దే సార్? ఇప్పుడు ఇట్లా అనుకుంటున్నాను. 100% తగ్గిపోతాయి సార్. 28 ఇయర్స్ అనేది పెద్ద ఏజ్ ఏం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తగ్గి, వాళ్ళ ఏజ్కి తగినట్టు, వాళ్ళ సమస్యకి తగినట్టు అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. సో క్లిప్పులు పెట్టించుకోండి. మీరు ఏదైతే ఎత్తుపళ్ళు అని చెప్తున్నారో ఆ ఎత్తుపళ్ళు 100% కరెక్ట్ అయిపోతాయి. ఏమీ ఇబ్బంది లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతుందని నాకు తెలియదు. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ 4142-0000 ఉంది కదా, దానికి ఒకసారి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి. ఏమీ ఇబ్బంది లేదు. క్లిప్పుల చికిత్స ఒకప్పుడు చిన్న బిడ్డలకి, టీనేజ్ బిడ్డలకి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవండి. అందుకే నేను చెప్తున్నాను, డెంటల్ ట్రీట్మెంట్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయని చెప్పి. ఏజ్ వాళ్ళకన్నా కూడా మనం క్లిప్పుల చికిత్స చేయొచ్చు. 100% వాళ్ళకు ఉండే లోపాలు, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, దొంతుపళ్ళు, పళ్ళు ఇరుక్కుపోవడం, రావాల్సినంత ఎత్తు రాకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలా ఉండే సమస్యల వల్ల
హెల్త్ ఇష్యూసే కాదు, ఫస్ట్ అపీరెన్స్ ఇష్యూస్ అనేవి బాగా బాధిస్తాయి. సరిగా మాట్లాడలేము, సరిగా నవ్వలేము, బయటికి వెళ్ళలేము. ఇటు పర్సనల్ లైఫ్లోనే అటు ప్రొఫెషనల్ లైఫ్లోనే కూడా కాన్ఫిడెన్స్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా మనం అటు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాము. 100% ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏమాత్రం ఇబ్బంది పడద్దు. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 అనే నెంబర్ పార్థ డెంటల్ 86 బ్రాంచ్ని కనెక్ట్ చేస్తుంది. పార్థ డెంటల్కి ఆంధ్రలోని అన్ని డిస్ట్రిక్ట్స్లోని బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో 12 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేస్తారు. ఒక సమస్యతో పేషెంట్ వస్తే ఆ సమస్య ఆ పేషెంట్ మీద వదిలేయకుండా ఒకే డాక్టర్ కాకుండా ఆ సమస్యను చాలా సీరియస్గా తీసుకుని 4-5 డాక్టర్స్ కలిసి ట్రీట్ చేస్తారు. స్పెషాలిటీ ట్రీట్మెంట్స్. సో దానివల్ల ఈ సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. రెండోది, ఫస్ట్ సమస్య అనేది డాక్టర్కి అర్థం అవుతే సరిపోదు, పేషెంట్కి కూడా అర్థం అవ్వాలి. పేషెంట్కి అర్థం అవ్వాలి అంటే అందులో కూడా టెక్నాలజీ వాడాలి. సో పేషెంట్ సమస్యల్ని కంప్యూటర్ స్క్రీన్ మీద చూపెట్టగలుగుతాం. సో ఆయన చూసుకుంటాడు ఆయన నిజంగా జబ్బు ఉందా లేదా, డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు మేము ఏదో చేయించుకోవాలా అనే భయానికి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా చెప్తే కూడా పేషెంట్లు వినే పరిస్థితుల్లోనే లేరు. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరికీ లోకజ్ఞానం ఉంది, అందరికీ ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉంది. సో వాళ్ళ సమస్యలు వాళ్ళకి అర్థం కావాలి. అలా అర్థం కావడానికి కూడా కంప్యూటర్ సిస్టమ్ మీద మానిటర్ మీద సమస్యలు చూపించడం జరుగుతుంది. రెండోది, ఓపీజీ అనే డయాగ్నోస్టిక్ టూల్ని వాడతాము. ఎందుకంటే నోట్లో పైపైన కనిపించే సమస్యల కన్నా లోపల చిగురు లోపల ఎలా ఉంటుంది, ఎముక లోపల ఎలా ఉంటుంది, అసలు గడ్డలు ఉన్నాయా, ఎముకు ఎందుకు అరిగిపోతుంది, ఎందుకు పళ్ళు వదులవుతున్నాయి, ఎందుకు నోరు దుర్వాసన వస్తుంది, ఎందుకు పళ్ళు లేకుండా ఉంటున్నాము, ఎందుకు పళ్ళు పుచ్చిపోతున్నాయి, ఇవన్నీ పేషెంట్కి అర్థం కావాలి. అలా అర్థం కావడానికి కూడా ఈ ఓపీజీ అనే ఎక్స్రే ఉపయోగపడుతుంది. అలాగే ఇంప్లాంట్స్ ప్లేస్ చేసేటప్పుడు కూడా సిబిసిటీ అనే 3-డైమెన్షనల్ ఇమేజెస్ ఉన్న పిక్చర్స్ని మేము చూపిస్తాం. వాటి సహాయంతో ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ సక్సెస్ రేట్. సో ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్గా చేస్తాము, చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్. అంతేకాదు పేషెంట్ సమస్య ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా టెక్నాలజీని వాడి చేస్తున్నాము. అందుకనే పేషెంట్స్ కూడా ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీట్ అవ్వగలుగుతున్నాము. వాళ్ళ సమస్య ఏంటంటే కరెక్ట్గా మాకు అర్థమవుతుంది, పేషెంట్కి కూడా అర్థమవుతుంది. సో భయపడాల్సింది ఏం లేదు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా హెల్ప్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఎటువంటి ట్రీట్మెంట్ని కూడా చాలా సులువుగా చేసుకునే అవకాశాలు పార్థ డెంటల్లో అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు ఈఎంఐలోని ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం పార్థ డెంటల్ కల్పిస్తుంది ప్రతి ఒక్కరికి. అది ఒక్క బ్రాంచ్ 2 బ్రాంచెస్ అని కాదు, 86 బ్రాంచుల్లోని ఈ ఫెసిలిటీ ఉంది. సో సమస్య ఉందా లేదా అని ఆలోచించండి. జబ్బుకి ట్రీట్మెంట్ అవసరమా లేదా అని ఆలోచించండి. డబ్బులున్నాయా లేదా, డబ్బులు సర్దుకున్నాక వెళ్దామా అనే పరిస్థితులు ఒకప్పుడు, ఇప్పుడు అవసరం లేదు. డబ్బులున్నా లేకపోయినా జబ్బు ఉంటే చాలు, ట్రీట్మెంట్ చేయించుకుని ఆ ఫీజుని సంవత్సరం పాటు నిదానంగా కట్టుకునే అవకాశాలు పార్థ డెంటల్లో ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో సేమ్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారా? 100% ఉందండి. ఒక్క బ్రాంచ్ ఇందులో ఉంది, హైదరాబాద్లోనే ఉంది, బెంగళూరులో ఉంది, లేకపోతే విశాఖపట్నం లాంటి పెద్ద సిటీస్లో ఉన్నాయి, చిన్న డిస్ట్రిక్ట్స్లో లేవు అనేది ఏ పరిస్థితుల్లో లేవు. పార్థ డెంటల్ 86 బ్రాంచుల్లో కూడా ఒకే రకమైన క్వాలిటీ, ఒకే రకమైన స్టెరిలైజేషన్, ఒకే రకమైన మెటీరియల్ వాడతారు, ఒకే రకంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఒకే రకంగా స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. సో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకోండి. పేషెంట్ సైకాలజీని దాటి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరికి నోట్లో సమస్య ఉంది అంటే 10 సిట్టింగులు వెళ్ళాలి, డబ్బులు ఎక్కువ అవుతాయి అనే ఆలోచన దాటి బయటకు వచ్చేయండి. ఎవరికి అన్ని సిట్టింగులు అవసరం లేదు, అంత పెద్ద సమస్యలు ఏముండవు. అసలు ఎప్పటికీ డాక్టర్ని కలవకుండా సమస్యలు పెంచుకొని బాగా పెద్దవి చేసుకున్నాక వస్తున్నారు. అందుకనే వాళ్ళకి మట్టికే పెద్ద ట్రీట్మెంట్స్ ఉంటాయి తప్ప మిగతా అందరికీ ఉండవు. నా సలహా ఏంటంటే సమస్య స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ని కలవండి. నోట్లో చిన్న సమస్య కనిపించిన డాక్టర్ని కలిస్తే కేవలం ఒక్క సిట్టింగ్లోనే మీకు, ఒకే ఒక్క సిట్టింగ్లో ఒక చిన్న ఒక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే మీ ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. అంత సులువుగా జరిగేదాన్ని మీరు డాక్టర్ దగ్గరికి రాకుండా పెద్దవి చేసుకుంటా ఉన్నారు. దానివల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. సో అలా ఎప్పుడు చేయొద్దు, అది చాలా తప్పది. సమస్య ఎందుకంటే నోటి ఆరోగ్యం మీద జనరల్ హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఆ జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలన్నా, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా డాక్టర్ని రెగ్యులర్గా విజిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మేము హెల్ప్ చేయగలమని అనుకుంటున్నా. మా హెల్ప్ అవసరమన్నా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, 4142000 నెంబర్. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కనెక్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, స్పెషలిస్ట్తో మాట్లాడవచ్చు. అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. మీకు కావాలి అంటే కనెక్ట్ అవ్వచ్చు. ఓకే అండి. డాక్టర్ కల్పన గారు, దంత చిగుర్ల సమస్యలు ఇన్ జనరల్గా ఎలా ఉంటూ ఉంటాయి, డెంటల్ ఇంప్లాంట్స్ ఎప్పుడు అవసరం, వాటి ప్రత్యేకతలు, వివరాలను అందించినందుకు థ్యాంక్స్ అండి.